బాధేస్తుంది. ఏం తమ్ముళ్ళు, నేను గడియారం పెట్టుకోవాలా, ఉంగరం పెట్టుకోవాలా, పైసా ఎప్పుడు జోబులో పెట్టుకోవాలా, నాకు డబ్బుల వ్యామోహం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. చంద్రబాబు గారు, చంద్రబాబు గారికి వేలికి ఉంగరము, చేతికి గడియారము ఉండదండి, మెడలో గొలుసు కూడా ఉండదండి. కానీ చంద్రబాబు గారు మాత్రం తాను 2 ఎకరాల నుంచి 4 లక్షల కోట్లు సంపాదించారండి. హైదరాబాద్లో బ్రహ్మాండమైన రాజభవనం కూడా కట్టుకుంటున్నాడండి. ఏం తమ్ముళ్ళు, నేను గడియారం పెట్టుకోవాలా, ఉంగరం పెట్టుకోవాలా, పైసా ఎప్పుడు జోబులో పెట్టుకోవాలా, నాకు డబ్బుల వ్యామోహం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునండి, బాబుగారి వేలుకు ఉంగరము, చేతికి గడియారము ఉండదండి, మెడలో గొలుసు కూడా ఉండదండి. కానీ చంద్రబాబు గారికి 1000 కోట్లు విలువ చేసే హెరిటేజ్ కంపెనీ ఉంటుందండి. ఆ కంపెనీ షేర్లు అదేమిటో తెలియదండి. ఆ కంపెనీ షేర్లు ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే 155 రూపాయల నుంచి 900 రూపాయలకు పెరిగాయండి. ఆ పెరిగిన 99 రూపాయల రేటుకు చంద్రబాబు నాయుడు గారు, అదేంటో తెలియదండి, ఆ పెరిగిన 900 రేటుకు నోట్ల రద్దుకు కరెక్ట్గా 2 రోజులు ముందండి. అదేదో మాకెవ్వడికి తెలియదండి నోట్ల రద్దు అవుతుందని, అది ఆయనకు మాత్రమే ఎలా తెలిసిందో తెలియదండి. కేవలం 2 రోజుల ముందు ఆ పెరిగిన 900 రూపాయల రేటుకు హెరిటేజ్ షేర్లు ఫ్యూచర్ గ్రూప్కి ఆయన అమ్మాడండి. ఎలా చేయగలిగాడండి అని చెప్పి అన్నారు. ఏం తమ్ముళ్ళు, నేను గడియారం పెట్టుకోవాలా, ఉంగరం పెట్టుకోవాలా, పైసా ఎప్పుడు జోబులో పెట్టుకోవాలా, నాకు డబ్బుల వ్యామోహం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునండి, బాబు గారి వేలికి ఉంగరము, చేతికి గడియారము ఉండదండి, మెడలో గొలుసు కూడా ఉండదండి. కానీ తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనడానికి నల్లధనం బయటకు వస్తుందండి. ఆ నల్లధనం ఇస్తూ ఆడియో టేపులు వీడియో టేపుల్లో కూడా దొరికిపోతారండి. అవునండి, బాబు గారికి వేలికి ఉంగరము ఉండదు, చేతికి గడియారము ఉండదండి, మెడలో గొలుసు కూడా ఉండదండి. కానీ మన రాష్ట్రంలో మాత్రం ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఒక్కొక్కరికి 20 కోట్లు 30 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేయడానికి డబ్బు ఉంటుందండి. అవునండి, బాబు గారికి మందు తాగే అలవాటు లేదండి. ఆయన అన్న మాటలు